క్రికెట్ బెట్టింగ్ కు ఓ యువకుడు బలయ్యాడు. చావు బతుకుల్లో మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరుకు చెందిన ఊర సురేష్ బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమరయ్యలకు క్రికెట్ బెట్టింగ్లతో లక్షల్లో నష్టం రావడంతో బాకీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. పోతున్నా మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి పోతున్నా. అర్థమైందా? మాకు ఎవరి మీద కోపం లేదు, మాకు ఎవరి మీద కోపం లేదు. మాకు మా వాడు తమ్ముడు ఆల్రెడీ తాగేశాడు, బతుకు మీద ఆశ వదిలేసాం మేము. నువ్వు చెప్తాం నేను అంతలో తాగుతా. బతుకు మీద ఆశ వదిలేసాం బాయ్, మేము మందు బిందు ఏం తాగలే, మేము బతుకు మీద ఆలోచన లేదు. అయిపోతుంది నానా, పోతున్నా. నువ్వు చెప్పాలరా, నాన్నకి చెప్పాలరా. లేట్ లేదు, చెప్పు. అమ్మ నాన్న పోతున్నా, నేను చేసింది ఒక్కటే 80 నా పర్సనల్గా, అంతే. ఇక జాగ్రత్త నాన్న. ఊరా చంద్రగిరి, రెసిడెన్స్ ఆఫ్ పెద్దగురపాడు విలేజ్, 75 తాళ్ళు. ప్రస్తుతం పేరేచర్ల దగ్గర వీళ్ళు జాతకాలు చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళ తమ్ముడు అయినటువంటి సురేష్ మరియు కుమార్ వీళ్ళిద్దరూ పేరేచర్లలోనే జాతకాలు చెప్పుకుంటూ ఉంటున్నారు. అక్కడ కొంతమందితో కలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడారని తెలుస్తూ ఉంది. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడిన దానివల్ల అప్పైనట్టు నిన్నటి రోజున, అంటే మొన్నటి రోజున 7/10/2020 సాయంత్రం 6 గంటల సమయంలో బెల్లంకొండ అటవీ ప్రాంతం దగ్గర పాయిజన్ తీసుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మాకు 80,000 అప్పయింది, 30,000 కట్టాము, ఇంకా డబ్బులు కట్టాలి, ఏదైనా మేము చేసిన తప్పు, మా చావుకి ఎవరూ కారణం కాదని ఒక సెల్ఫీ వీడియో ఈ కంప్లైంట్కి పంపిస్తే వాళ్ళు వెతుక్కుంటా ఈ అటవీ ప్రాంతం దగ్గర వెతికి వాళ్ళని తీసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వగా నిన్న రాత్రి చనిపోయాడు అతను. వాస్తవంగా ఈ కంప్లైంట్లో ఇచ్చిందాన్ని బట్టి క్రికెట్ బెట్టింగ్ ఆడి ఆడడం వల్ల అప్పయిందని చెప్తున్నారు. కానీ సెల్ఫీ వీడియోలో చనిపోయిన వ్యక్తి మా చావుకి ఎవరూ కారణం కాదని చెప్తున్నారు. దీని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు అయితే రిజిస్టర్ చేశాం. క్రికెట్ బెట్టింగ్ వల్ల చనిపోయి ఉంటే ఎవరిని వదిలిపెట్టేది అయితే ఉండదు, ఖచ్చితంగా వాళ్ళని ముద్దాయిల ప్లేస్లో పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైనా దర్యాప్తు తెలియాల్సి ఉంది.